ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్కి. చూసారు కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని టచ్ అవుతూ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పైవైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ మీదనే కొలుచుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7.5 ఇంచులు రావాలి. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఫస్ట్ అయితే చంక రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం 1/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మన షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. కానీ మనకి ఎంత రావాలి, 7.5 ఇంచులు రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి 1/2 ఇంచు ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచుని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 5.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. అంటే 1/2 ఇంచు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మరలా ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా చంక రౌండ్ చుట్టూ ఖర్చు కోసం 1/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా 7.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మనకి చంక రౌండ్ ఎక్కువ వచ్చినప్పుడు చంక డౌన్ని తగ్గించుకొని సరిచేసుకోవాలి.